ఆగస్టు 7న రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందన్నారు. పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతో శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు జరిపించుచున్నామని అన్నారు. ఆగస్టు 7న ఉదయం 8 నుంచి 8:15 మధ్య వివాహాల ముహూర్తం నిర్ణయించనున్నారు. కలెక్టర్ ఆర్డీఓ ఆఫీసుల్లో వివాహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తే టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ సిద్ధంగా ఉందని టీటీడీ చైర్మన్ అన్నారు. కళ్యాణమోత్సవం అనే కార్యక్రమం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాలు విరమించుకున్నారు. నిర్వహించే కార్యక్రమం మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పేదలకి వివాహ ఖర్చులకు ఇబ్బందులు లేకుండా వాళ్ళ పిల్లలకి వివాహ ఏర్పాట్లు చేసేదానికి కళ్యాణమస్తు కార్యక్రమం పునఃప్రారంభించేదానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఈ నెల ఈ సంవత్సరం ఆగస్టు 7వ తారీఖున 26 జిల్లాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఏర్పాటు. We'll be right back.